మనం అండర్ స్కోర్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే సెలీనా, ప్రైజ్ లార్డ్. సన్నీ, ప్రైజ్ లార్డ్. వచ్చేసారు చాలా మంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రేయర్ చేసేసుకుందాం మనం. ప్రేయర్ చేసుకుందాం, తర్వాత ఒక సాంగ్ విందాం, సాంగ్ తర్వాత మూవీ చూద్దాం మనం. ఓకేనా? సన్నీనా, సన్నీ, మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రేజ్ లార్డ్ సెలీనా. మనం ప్రే చేసేసుకుందాం, స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకేనా సెలీనా, స్టేసి? ఓకే, స్టార్ట్ చేసుకుందాం. అందరు కూడా చేతులు జోడించండి. 1 1 2 3. మహోన్నతుడ, కృపగల దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ యొక్క పరిశుద్ధ దినము బట్టి నీకు వందనాలు ప్రభువా. మరొక్కసారి నీ సన్నిధిలో చేరుకొని చిన్న బిడ్డలతో సహా తండ్రి నీ సన్నిధిలో స్తుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినము సండే స్కూల్ ని హస్తాలు సమర్పించుకుంటున్నాం. అనేక మంది పిల్లలు రావాల్సింది ప్రభా, వారిని త్వరగా రప్పించమని వేడుకుంటున్నాం. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో, వారికి ఏ ఏ పద్ధతులు ఉన్నాయో అన్ని సమస్తం ఎరిగిన వాడు తండ్రి. వారికి అనుకూలతను అనుగ్రహించి మాతో పాటు ఇలా చేరుకొని సన్నిధిలో గణపరచుటకు, స్తుతించుటకు సమయాన్ని, అవకాశాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. టీచర్స్ అందరినీ బట్టి వందనాలు. ఒక్కొక్క టీచర్స్ ని దీవించమని వేడుకుంటున్నాం. ఈ దినంనైనా ప్రభా, మూవీ ద్వారా మాతో మాట్లాడమని, నీవు మాట్లాడిన మాటలు మా హృదయంలో ఉంచుకొని మేము నాయనా ప్రభా వాటిని ఇతరులకు షేర్ చేయడానికి సహాయం దయచమని వేడుకుంటున్నాం. శారమ్మకి, జోశంకర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అంతకు నీ సహాయం అనుగ్రహించండి. అలాగే బిడ్డలైనా ప్రభా, చర్చెస్ లో కానీ ఇంకా ఇతర ప్లేసెస్ లో కానీ క్రిస్మస్ సందర్భంగా చేసిన ప్రతి కార్యక్రమాలలోనూ నీ సహాయం అనుగ్రహించండి. నైనా మేము ఇలాగా నీ యొక్క సేవలో, నీ పరిస్థితుల్లో బాడబట్టకు నీవు అనుగ్రహించిన అర్హతను బట్టి నైనా నీ యొక్క సువార్తను చాటి పెట్టుటకు నైనా ప్రభా మాకు అనుగ్రహించిన తలాంతులను బట్టి నీ నామాన్ని చేస్తున్నాం. ఇంకా నువ్వు వాడుకోమని, నీ నామ హిమాతమై ముందుకు సాగించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమాస్తుల ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 3 2 1. ఓకే, ఓకే, పాట విందామా? జోయా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ జోయా. ఓకే, పాట విందామా స్టేసి? ఓకే సెలీనా, విందామా పాట? ఓకే వినేద్దాం పాట. అయితే మనము ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఉన్నాం కదా, క్రిస్మస్ టైంలో ఉన్నాం అండ్ ఇక్కడ కరోనా ఉంది, చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా. అవునా స్టేసి, తెలుసా నీకు ఒమైక్రాన్? తెలుసా నీకు మైక్రాన్ అని? ఇంకా ఇంకా చాలా వేరియంట్స్ అని, చాలా ప్లేసెస్ లో తుఫాన్ వస్తుంది, చాలా ప్లేసెస్ లో ఫ్లడ్స్ వస్తున్నాయి, చాలా మంది చనిపోతున్నారు, అలాగా చాలా చాలా చూస్తూనే ఉన్నాం కదా. అవునా సెలీనా, స్టేసి, చూస్తామా మనం? ఇవన్నీ చూస్తున్నాం కదా న్యూస్ లో. వింటున్నారా మీరు న్యూస్ రోజు? అయితే ఇవన్నీ కూడా దేవుని రాకడికి సూచనలు పిల్లలు. చెప్పాడు కదా ఏసై వాళ్ళు తిరిగి వస్తానని చెప్పాడా?
ఇది వస్తాడా లాడా చెప్పు స్టేసి సెలీనా జీసస్ మళ్ళీ వస్తానన్నాడు కదా ఇసే రాకడికి సూచనలుగా ఇవన్నీ ఉన్నాయి మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లయితే అక్కడ వివరంగా మనకు తెలిసిపోతుంది పిల్లలు అయితే ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏ విధంగా ఆయన రాకడకు సూచనలు అలాగే ఏడు పాత్రల గురించి మనకు వివరంగా ఆ ప్రకటన గ్రంథంలో మనకి ఎలాగైతే వివరించబడ్డాయో అది ఈ పాట ద్వారా నేర్చుకుందాం నేర్చుకుందామా నేర్చుకుందామా అందరు సెలీనా స్టేసి ఓకే ఓకే నేర్చేసుకుందాం మరి ప్రకటన గ్రంథంలో ఏంటి ఏం విషయాలు ఉన్నాయి ఏడు పాత్రల గురించి ఏంటి ఆ వివరణ అనేది మనం చూద్దాం ఓకే చూసేద్దాం ప్రైజ్ లార్డ్ సుష్మిత అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సుష్మిత ప్రైజ్ లార్డ్ అక్క పిల్లలు ప్రైజ్ లార్డ్ కనిపిస్తుందా మీకు వస్తుంది వస్తుంది ఓకే మనుషులందరూ కాలిపోయిరి
చీకటి కమ్మను మనుషులకెంతో వేదన కలిగిను మనుషులకెంతో వేదన కలిగిను ఏడు పాత్రల కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది ఏడు పాత్రల కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది మార్గం తెరిచి ఏడు పాత్రలు కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం రాణి జలములు ఎండిపోయెను ఆరో పాత్ర యూఫ్రటీసుపై కుమ్మరింపగా రాణి జలములు ఎండిపోయెను తూర్పు రాజులకు మార్గం తెరిచే ఏడు పాత్రలు కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది ఏడో పాత్ర వాయుమండలంపై పోయగా సమాప్తమని శబ్దం వినబడే ఏడో పాత్ర వాయుమండలంపై పోయగా సమాప్తమని శబ్దం వినబడే ఏడు పాత్రలు కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది ఏడు పాత్రలు కుమ్మరింపగ ఏమి జరిగింది ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది Okay, very good, Selina. Joya, very good, Nana. I think Revelation ever rather.
నటన గ్రంథం ఎవరు రాశారు యోహాను ఒకసారి బైబిల్ ఉందా నీ దగ్గర చదువున్నాను ఒకసారి అన్ని కూడా బైబిల్ ఉంటే ఒకసారి బైబిల్ ఓపెన్ బైబిల్ లేదా నీ దగ్గర చదువున్నానా ఒకసారి ప్రకటన 1:19 1:19 ప్రకటన ఎంతక్క ప్రకటన 1:19 కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంటనే కలగబోవు వాటిని 1:19 లో అక్కడ దేవుడు చెప్తాడంటే యోహాను నువ్వేం చూసావో అది రాయి, నువ్వేం విన్నావో అది రాయి, నువ్వేది చూడబోతున్నావో అది రాయి అని చెప్పి యోహాన్తో అంటాడు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా యోహానుకి దేవుడు కనపరిచాడు. యోహాను ఇవన్నీ రాశాడు. ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు ఈ రోజుల్లో మనము చూస్తున్నాం. అంటే దీనికి ఏంటిది సాదృశ్యంగా ఉంది? ఏం సాదృశ్యంగా ఉంది చెప్పాలి మీరే. దేవుని దేవుని తెలీదా సెల్లీనా చెప్పు. సన్నీ ఉన్న చదివేశాడు. ఓకేనా సెల్లీనా? ఓకే, ఇది దేవుని రాకడకి సూచనలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని రాకడకి సిద్ధపడాలి కదా. అవునా? మనం అందరం వేసిన జీసస్ ని యాక్సెప్ట్ చేసాము కదా. సెలీనా నువ్వు యాక్సెప్ట్ చేసావా జీసస్ ని? ఆ చేసి నువ్వు యాక్సెప్ట్ చేసావా జీసస్ ని? యాక్సెప్ట్ చేసాం కదా మనం అందరం కూడా. యాక్సెప్ట్ చాలా మంది జీసస్ ని యాక్సెప్ట్ చేయలేదు. మరి వాళ్ళకి మనం ఏసే గురించి చెప్పాలి కదా మనం. దేవుని రాకడ రానే ఉన్నది, మనం అందరం వెళ్ళి అందరికి చెప్పాలి జీసస్ గురించి. చెప్దామా ఈ క్రిస్మస్ టైంలో సెలీనా? చెప్దామా? చెప్తాం. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్ నాన్న, చక్కగా పాట విన్నారు. ఇప్పుడు మనం మూవీ చూసేద్దాం. ఓకేనా? మన ఫ్రెండ్స్ చాలా మంది రాలేదు, మన ఫ్రెండ్స్ రావాలని కూడా ప్రేర్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనం మూవీ చూసేద్దాం. రెడీయా? మరి లాస్ట్ టైం మనం ఏం మూవీ చూసాం? మొదటి క్రిస్మస్. అవును, మొదటి క్రిస్మస్ అనే ఒక చిన్న మూవీ చూసాం కదా, సూపర్ బుక్ నుంచి చూసాం. ఇవాళ మళ్ళీ మనం ఇంకొక మూవీ చూస్తాము. ఆ మూవీలో ఏముంది, మీకేం అర్థమైంది అనేది మీరే చెప్పాలన్నా. ఓకేనా? ఇది కూడా సూపర్ బుక్ నుంచే చూద్దాం పిల్ల. ఓకే, మరి రెడీగా ఉన్నారా చూడ్డానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? చెల్లినా చేసి రెడీయా? ఓకే అక్క, నిమిషం నేను పెట్టేస్తాను. సుష్మిత అక్క, అంతలో మీరు మాట్లాడతారా, నేను పెడతాను అక్క ఇది. ఓకే అక్క. ప్రైజ్ ది లార్డ్ సెలీనా, ప్రైజ్ ది లార్డ్ స్టేజీ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెల్లి ఏం చేస్తుంది స్టేజ్? సెలీనా చదువుతుందా? నీతో పాటు కూడా ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసిందా? చేసింది అక్క. వెరీ గుడ్ నాన్న. మరి స్టేజ్ ఏం చేస్తుందా?
చేసి జర్నీలో ఉంది అక్క ఎక్కడికి వెళ్తున్నావు స్టేజీ మౌంటెన్ అక్క ఓకే అయితే ఈ రోజు సండే అంతా బాగా ఎంజాయ్ చేశారా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా స్టేజీ మరి ఓకే మిన్నీ అక్క మన పిల్లలందరూ ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటారు కదా మిన్నీ అక్క అవునక్క మన పిల్లలంతా కూడా గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అక్క అవునక్క అవునవును చూడండి అసలు జర్నీలో కూడా దే డిడ్ జాయిన్ అయిపోయింది స్టైజీ ఆ చూసేద్దామా మూవీ చూద్దామా స్టేసి రెడీగా ఉన్నావా ఓకే రెడీగా ఉన్నానక్క నాకు మూవీలో ఏం కనిపించిందో మీరే చెప్పాలి నాకు మరి ఓకేనా నాకు ఏమి తెలియదు ఓకే మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అక్క ఎస్ ఎస్ ఓకే సారీ పిల్లలు ఓకే ఏం చూసారు ఏ మూవీ చూసారు ఇవాళ చెప్పండి ఎవరు యోబు అసలు ఎవరు మీకు దేవుడు చేతుడు అర్థమైంది కాబట్టి చెప్పారు ఫైన్ ఏమైంది అసలు యోబుకి మీరేం నేర్చుకుంటున్నా చెప్తారా ఈ మూవీ ద్వారా మీరు బుక్కలు ఏమేమి నేర్చుకున్నారో చెప్పాలి ఓకేనా సన్ని ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పు అన్మ్యూట్ వీడియో ఆన్ లేదా అన్మ్యూట్ చేసుకో ఏదో ఒకటి చేయి చెప్పు మూవీ చూసావా అక్క నేను మూవీ చూడలేదు అక్క ఒకసారి పనిలో ఉన్నాను ఒకసారి చూడలేదు అక్క పనిలో ఉన్నాను అక్క నాకు పనిలో ఉన్నావా నచ్చింది అక్క నువ్వేం నేర్చుకున్నావు అది నేర్చుకున్నాను అక్క ఫేత్ఫుల్ గా ఉండాలని అక్క ఆ వెరీ గుడ్ అది ఫేత్ఫుల్ గా ఉండాలని నేర్చుకున్నాను వెరీ గుడ్ నిషిత రిషిత మీరు అక్క యోబు ఎన్ని కష్టాలు వచ్చినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదు అక్క అందుకేసే ఆ రెట్టింపు గణితం ఇచ్చారు అక్క యోబు గారికి ఓకే వెరీ గుడ్ స్టేఫి నువ్వు ప్రార్థన చేసాడన్ను నేర్చుకున్నావా వెరీ గుడ్ ఓకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు విశ్వాసమును
ఆయన పట్టుకొని ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ టైమ్స్ లో మనకి చాలా చాలా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనకి మనం కూడా చాలా ఇబ్బందుల్లో అన్ని ఫేస్ అవుతున్నాయి ఉన్నాం కదా. మనకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం చెప్పండి, మీకున్న విశ్వాసం చెప్పండి నాకు. ఏమి మీ విశ్వాసం చెప్పండి నాకు. మామూ ఏమన్నా కావాలంటే ఫెయిత్ఫుల్ తో ప్రే చేయాలక్క. ఓకే నిశ్చిత నిశ్చిత చెప్పండి మీ విశ్వాసం ఏంటి అక్క. మనం ఏదన్నా కావాలనుకుని దాన్ని ఏసై మనకి ఇచ్చారని నమ్మితే నమ్మి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ఏసై ఇస్తారక్క. దేవుడు మనకి రెట్టింపు దీవెనలు అడిగి అనుగ్రహిస్తాడని యోబు ద్వారా మనం నేర్చుకున్నాం కదా. మనం విశ్వాసంలో మనం బలపడ్డం, అలాగే ఆ విశ్వాసతను అసలు కోల్పోయి కదా, మనం దాన్ని పట్టుకొని ఉండాలి. అలాగే మనకి ఎన్ని కష్టములు వచ్చినా దేవుడు చూస్తా ఉంటాడు, దానికి దేవుడు రెట్టింపు దీవెనలు మనకు ఖచ్చితంగా ఉంటాడు ఇస్తారు. ఎప్పుడు మనము విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవునిలో ముందు కొనసాగినప్పుడు. అదే మనం ద్వేషం చేశామనుకో, దేవుణ్ణి ద్వేషించాము, వేరేగా మనము దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడమనుకోండి, అప్పుడు దేవుడు మనకి దీవెనలు ఇస్తాడా? లేదు కదా. తాతను కాడు ఇంకా ఇక పెడతా ఉంటాడు, మనం దాంతో పాటు వెళ్తా ఉంటాం. కానీ మన విశ్వాసాన్ని మనము అసలు కోల్పోకూడదు. విశ్వాసం గట్టిగా ఫైన్, మనం చివరి ప్రార్థన చేసేసుకొని మనం లీవ్ అయిపోతాం. మన మధ్యలో ఉన్న సుస్మిత అక్క చివరిగా ప్రార్థన చేస్తారు, మనం లీవ్ అయిపోతాం. అక్క ఓవర్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అక్క యూ కెన్. పిల్లలు వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. చూసేసారు కదా మూవీ. సో మనం కూడా అలాగే అలాంటి విశ్వాసం కలిగి ఉందామా పిల్లలు, యోబులాగా? Yes, 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 yes. Sir, let's get back into our positions. Prayer positions ko chayin nana. Okay, 1, 2, 3. Okay, close your eyes. Mammali mikil ga preminchina ma parloka pri tandri. Goppa deva. Mari oka sari tandri mi sannidhi ko chayam bravva. Nana intavaruku bravva. తను మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో ప్రవ్వ, మేమందరం కూడా ప్రవ్వ, యోబు యొక్క జీవిత చరిత్రను ప్రవ్వ మూవీ రూపంలో చూడడానికి మీరు ఇచ్చిన నాయన ఈ యొక్క సమయమును అవకాశమును ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వ. దేవా ఈ తండ్రి యోబు గారి జీవిత చరిత్రలో ప్రవ్వ మీరు మాకు ఎన్నో నాయన విశ్వాసపు నాయన విషయాలు తండ్రి నేర్చుకోవడానికి నన్ను మాకు అవకాశం ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఎటువంటి పరిస్థితులు అయినను ప్రవ్వ తండ్రి నిన్ను దూషించక ప్రవ్వ, నీ పైన విశ్వాసము కలిగి మీరు నాయన వాక్యంలో ప్రతి ఒక్క మాట నిజమని తండ్రి నమ్మి ప్రవ్వ నాయన మేము తండ్రి ఏమొచ్చినా కీడైనా బాధ అయినా ఏమొచ్చినా కానీ అలాగే మీకు ఎడహరై ఉంటాయి. కృప దయచేయండి నాన్న. నాయన ఎక్కడ కూడా తండ్రి తండ్రి మేము బలహీనమై ఉండగా విశ్వాసం ఎప్పుడైనా తగ్గిపోతే ప్రవ్వ తండ్రి మేము మా కనులెత్తి మీ వైపే చూస్తున్నాం ప్రభు. మాకు సహాయం చేసి మా విశ్వాసమును బలపరచండి నాయన. మీతో కూడా తండ్రి మేమున్నట్లు ప్రవ్వ మీతో మిమ్మల్ని సంతోషపరచినట్లు మమ్మల్ని అభివృద్ధి చేయమని నాయన. విన్న వాక్యాన్ని ప్రవ్వ ఇక్కడ బిడ్డల జీవితాల్లో నాటి వాడిని తను నూరంతలుగా తండ్రి అభివృద్ధి చేయమని వేడుకున్నాం ప్రవ్వ. వాళ్ళ జీవితాల్లో తను ఈ యొక్క వాక్యం బలంగా నాటుకుని ప్రవ్వ మీ నుంచి విన్న ప్రతి ఒక్క వాక్యము కూడా ప్రవ్వ నిజమని నమ్మి విశ్వసించి ప్రవ్వ వాళ్ళ జీవితాల్లో మేలులు అద్భుతాలు నాయన ఆశ్చర్యకారాలు చూడ కృపద ఇచ్చేయండి ప్రవ్వ. ప్రతి విషయమును తండ్రి మీకు భారం మీ పైన వేస్తాను. నా చిన్న చిన్న బిడ్డలు ప్రవ్వ మీ ఏసే నాకు చేస్తాడని నమ్మి ప్రవ్వ ముందుకు వెళ్ళుటకు తండ్రి నిశ్చింతగా ఉంటకు తండ్రి కృప దయచేయండి. నన్ను బిడ్డలను దీవించండి, వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి. నన్ను బిడ్డలు మరి ఒకసారి దేవుని మనుషులు దయను ఆశ్రవదించమని నేను సండే స్కూల్ అక్క వాళ్ళని తండ్రి రీసోర్స్ పర్సన్స్ ని షాలే అంకుల్ని తండ్రి ఆ టీచర్స్ ని అందరినీ కూడా తండ్రి దీవించమని తండ్రి మరి ఒకసారి తను మీ నామానికి స్తుతి ఘనత అర్పిస్తూ యేసునామని ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ పిల్లలు. ఆమెన్. ఎస్ పిల్లలు, లార్డ్స్ ప్రేయర్ చెప్నానా? పరలోక మందు తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రం గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరు గాక, మాకు కాసిన అన్ని ఆహారం నేను మాకు దయచేము, మా ఇళ్ళ అప్రదం చేసిన క్షమించినట్లు మా అప్రదం క్షమించము, మమ్మల్ని శుద్ధంలోకి తేక దృష్టిని తప్పించము, ఎందుకంటే రాజ్యం శక్తి మన నిమిత్తం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఆమెన్.
Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి దిల్ల చేయను కారణం.